నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రెవెన్యూ బిల్లు సహా పలు కీలక అంశాలపై చర్చ జీహెచ్ఎంసీ సహా 8 జిల్లాల్లో 100కి పైగా కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆగని వైరస్ ప్రభావం దేశంలో 34 లక్షలు దాటిన కరోనా బాధితులు ఏపీలో కొత్తగా 10548 మందికి సోకిన వైరస్ ఐపీఎల్లో ఆదిలోనే చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురుదెబ్బ ఇద్దరు ఆటగాళ్లు సహా 11 మంది సహాయకులకు కోవిడ్ యూపీకి చెందిన 10 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు అడ్డగిస్తే హత్య చేసే నేరగాళ్లని సైబరాబాద్ సిపి వెల్లడి రైతులకు సూక్ష్మ బిందు సేద్యంపై అవగాహన పెంచాలి సాంకేతికతతో నీటి వాడకానికి చర్యలు చేపట్టాలన్న ప్రధాని దేశంలోని పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు మధ్యప్రదేశ్లో గోడకూలి 4 చిన్నారులు మృతి రాష్ట మంత్రివర్గం త్వరలో సమావేశం కానుంది రెవెన్యూ బిల్లు సహా నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పేరు మార్పునకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది దీంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్ విధానాలు పివి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి కేబినెట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ 7 తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమవుతోంది ఈ దిశగా ఇప్పటికే కసరత్తు వేగవంతం చేసింది సంబంధిత బిల్లు ముసాయిదా రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది ముసాయిదా సిద్దమయ్యాక మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదిస్తారు ఆ తర్వాత బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు ఈ ప్రక్రియలో భాగంగా కేబినెట్ను త్వరలోనే సమావేశపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి నీటిపారుదల శాఖ పేరు మార్పు పునర్వ్యవస్థీకరణ అంశం మంత్రివర్గం ముందుకు రానుంది అధికారులు ఇంజనీర్లు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు సమీక్షించారు శుక్రవారం మరోమారు మార్పులు చేర్పులు సూచించగా నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది జలవనరుల శాఖగా పేరు మార్చాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అందుకు సంబంధించి కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది గవర్నర్ నామినేటెడ్ కోటాలో 3 శాసనమండలి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది అందుకు సంబంధించిన అంశంపై మంత్రివర్గంలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపే అవకాశం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ సహా లాజిస్టిక్ పాలసీలపై గత మంత్రివర్గ సమావేశంలో చర్చించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండింటిపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మిగతా మంత్రులతో ఇప్పటికే చర్చించారు రానున్న కేబినెట్ భేటీలో వాటిపై చర్చించే అవకాశం ఉంది మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సమాలోచనలు జరపనున్నారు తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన అంశాలు మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది వర్షాకాల శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు పాలకపక్షం ప్రభుత్వం తరఫున ప్రస్తావించాల్సిన అంశంపై కేబినెట్ లో దృష్టి సారించే అవకాశం ఉంది సభలో చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతి ఏమాత్రం తగ్గడం లేదు కొత్తగా 2750 పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా మరో 9 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు కేసులు పెరుగుతున్నా రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువగా ఉందని రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇప్పటి వరకు 808 మంది మరణించగా మొత్తం కేసుల సంఖ్య 120166కు పెరిగింది రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది జిల్లాల్లోనూ వైరస్ వేగంగా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచిన స్థాయిలో బాధితులు పెరుగుతున్నారు 24 గంటల వ్యవధిలో 62300 పరీక్షల ఫలితాలు రాగా 2751 మందికి వైరస్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్లో పేర్కొంది కేసులు పెరుగుతున్నా మరణాల నమోదు తక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం తాజాగా కరోనాతో 9 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 808కి చేరింది రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 120166కి పెరిగింది తాజాగా 1675 మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది ఇప్పటి వరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 89350కు చేరింది రాష్ట్రంలో ప్రస్తుతం 30008 కరోనా యాక్టివ్ కేసులున్నాయి ఇంకా 1010 నమూనాలు ఫలితాలు రావాల్సి ఉందన్న వైద్యారోగ్య శాఖ ఇప్పటి వరకు 12,66,643 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది ప్రస్తుతం 23049 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపింది
హైదరాబాద్ నగర పరిధిలో తగ్గుతూ వచ్చిన కేసులు కాస్త పెరిగాయి. తాజాగా జేహెచ్ఎంసీ పరిధిలో 432 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జిల్లాల్లోనూ వైరస్ జడలు విప్పుతోంది. వందల సంఖ్యలో బాధితులు నమోదవుతున్నారు. కరీంనగర్ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్ మల్కాజిగిరి 128, నిజామాబాద్ 113, సూర్యపేట 111, వరంగల్ అర్బన్ 101 మందికి మహమ్మారి సోకింది. పెద్దపల్లి 97, సిద్దిపేట 96, జగిత్యాల 88, మంచిర్యాల 86, మహబూబాబాద్ 75, భద్రాద్రి కొత్తగూడెం 72, కామారెడ్డి 65, మహబూబ్ నగర్ 64, వనపర్తి 63, యాదాద్రి భువనగిరి 58, నాగర్ కర్నూలు జిల్లాలో 54 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ 50 లోపు మంది మహమ్మారి బారిన పడ్డారు. దేశంలో కరోనా రికవరీ రేటు 76.49% ఉండగా రాష్ట్రంలో 74.3% ఉందని వైద్యశాఖ పేర్కొంది. దేశంలో వైరస్ మరణాల రేటు 1.81% ఉండగా రాష్ట్రంలో 0.67% ఉందని స్పష్టం చేసింది. కరోనా విపత్తు సమయంలో ప్రజలు చూపిన దాతృత్వం, సాటివారికి ఇచ్చిన ధైర్యం ప్రపంచానికి ఆదర్శనమని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. గతంలో కరోనా కంటే భయంకరమైన వైరస్లు వచ్చినా తట్టుకున్న చరిత్ర దేశానికిందన్నారు. మహమ్మారికి ధైర్యమే అసలైన మందు అని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన హోలిస్టిక్ చారిటబుల్ ట్రస్ట్ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వానికి అందజేసింది. కార్యక్రమంలో సైబరాబాద్ సిపి సజ్జనార్ పాల్గొన్నారు. ఆక్సిజన్ అవసరమైన కోవిడ్ బాధితులు హోలిస్టిక్ ఆసుపత్రి హెల్ప్ లైన్ నంబర్ ద్వారా సాయం పొందవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. కరోనా తగ్గిన అనంతరం కిట్టును తిరిగి ఇవ్వాలని సూచించారు. సంస్థ ఔదార్యాన్ని సజ్జనార్ ప్రశంసించారు. ప్రకృతికి విరుద్ధంగా పోయేటువంటి వాడు ఒకటే ఒకడు మనిషి. జాగ్రత్తగా ఉండమని చెప్పేటువంటి హెచ్చరిక ఇలా ఈ కరోనా వైరస్ రూపంలో వచ్చినట్టు భావిస్తా ఉన్నాం. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం అమెరికా ఆదేశం కూడా విలువెల్లాడుతూ ఉంది. భారతదేశం లాంటి 135 కోట్ల జనాభా కలిగిన ఇది వ్యాపిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి అనుమానాలు జరిగినాయి. దేశాన్ని, మన దేశ ప్రజానీకానికి మనంతా గడగడ లాడించలేకపోయింది. దీనికి మందు లేదు, మాకు లేదు, వ్యాక్సిన్ లేదని చెప్పి చెప్పినాము. దాతృత్వానికి కొదవ లేదు, ధైర్యానికి కొదవ లేదు. ఈ కోవిడ్ సందర్భంగా మెల్లమెల్లగా అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇలా వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు. అందుకని నేను చాలాసార్లు చెప్పిన దీనికి మొట్టమొదటి మందు ధైర్యం అనే మందు ఉండాలని చెప్పి చెప్పినాం. ఇవాళ సమాజపరంగా జరగాల్సింది ఆ కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళు బహిష్కరించకుండా, వాళ్ళు ఒక శత్రులాగా చూడకుండా, మన వాడకట్టు మీద ఉన్నా, మన అపార్ట్మెంట్లో ఉన్నా, మన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇన్ని కేసులు పెరిగినప్పటికి కూడా హాస్పిటల్లో బెడ్లు ఎందుకు ఖాళీ ఉన్నాయంటే ఎక్కడోళ్ళక్కడ ఆదుకుంటున్నారు, ఎక్కడోళ్ళక్కడ ధైర్యం చెప్తా ఉన్నారు, ఎక్కడోళ్ళక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 92-90 ఇట్లా ఉన్న SPO2 వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది ఒక 2-3 వీక్స్ వాడాల్సి వస్తుంది. వాళ్ళకి ఇది దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనము సైబరాబాద్ పోలీసు మరి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి వాళ్ళ ద్వారా మళ్ళీ మనకు పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి మనం వాళ్ళతో అసోసియేట్ కావడం జరిగింది. వాళ్ళకు ఎవరికి అవసరం ఉంది వాళ్ళకు మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏమున్నారని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత రికార్డ్ వెరిఫై చేసిన తర్వాతనే మనము వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. తమిళసై చిన్నాన్న కన్యాకుమారి ఎంపీ వసంత్ కుమార్ నిన్న కోవిడ్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు కేసీఆర్ ఇవాళ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను పరామర్శించారు. అటు గవర్నర్ తండ్రి అనంతన్ స్వల్ప అస్వస్థతకు గురికాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా కేసీఆర్ తెలుసుకున్నారు. రాష్టంలో కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కోవిడ్ ప్రభావం తెలుసుకునేందుకు ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కామారెడ్డి, మెదక్లో జిల్లా ఆసుపత్రులను సందర్శించిన భట్టి కోవిడ్ రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. దేశం మొత్తం కరోనాతో యుద్దం చేస్తుంటే రాష్ట ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేయడం లేదని విమర్శించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు. ఈ మాయమాటలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు 10,000 కోట్లైనా ఖర్చు పెడతా అని చెప్పావు అసెంబ్లీలో. ఏం చేస్తా ఉన్నా 10,000 కోట్లు కాదు, కనీసం 1,000 కోట్లు కూడా నేను త్వర రిలీజ్ చేయలే. కోవిడ్ పేషెంట్లు చచ్చిపోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు కోవిడ్ పేషెంట్లు అందరూ కూడా
ఆరోగ్యశ్రీలో చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వాలా. హోమ్ క్వారంటైన్ లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ సెంటర్స్ పెట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా లేకపోతే పేదవాళ్ళందరూ కూడా ఇళ్లలో పోయి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ల్యాట్రిన్ అందరూ వాడుకొని తద్వారా ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేదంతా గ్రామం అంతా వ్యాపించి చివరికి గ్రామాలు ఇవాళ కరోనా బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 62,024 మందికి పరీక్షలు చేయగా మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10,548 మందికి కోవిడ్ సోకింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,096 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 414,164 పెరిగింది. కోవిడ్ దెబ్బకు 82 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు విడిచారు. మొత్తంగా మరణాల సంఖ్య 3,796 పెరిగింది. కోవిడ్ నుంచి ఇప్పటి వరకు 312,687 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 97,681గా నమోదైంది. ఇప్పటి వరకు 36,03,000 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 76,471 కేసులు, 1,021 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే 24 గంటల్లో 65,050 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా దేశంలో వైరస్ను జయించిన వారి సంఖ్య 26,49,000 చేరువైంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 34,64,000 సమీపించగా ఇప్పటి వరకు కోవిడ్ సోకి 62,550 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,04,06,000 పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో వైరస్ ఉధృతి తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పట్టణాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు వెల్లడించాయి. ఢిల్లీ, ముంబై, చెన్నైలో పరిస్థితులు మెరుగుపడుతుండగా బెంగళూరులో కూడా త్వరలో వైరస్ నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్టలోని పింప్రి, చించ్వాడ్, సింగ్లీ, సోలాపూర్ సహా తమిళనాడులోని విరుధ్వనగర్, కర్ణాటకలోని బళ్ళారిలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతాల అధికారులకు కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 26,49,000 చేరువైంది. హాంకాంగ్, యూరప్ లో కరోనా నుంచి కోలుకున్న వారు తిరిగి వైరస్ బారిన పడినట్లు నివేదికలు వచ్చిన వేళ అమెరికాలో తొలి కరోనా వైరస్ రీఇన్ఫెక్షన్ కేసు వివరాలను నెవాడా అధికారులు పరిశీలించారు. స్వల్ప లక్షణాలతో 25 ఏళ్ల వ్యక్తికి ఏప్రిల్లో కరోనా సోకగా అనంతరం కోలుకున్నాడు. అతనికే జూన్లో మరోసారి పాజిటివ్గా నిర్ధారణ అయింది. న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరిన అతనికి ఆక్సిజన్ చికిత్స అందించినట్లు నెవాడా స్టేట్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మార్క్ పండోరి తెలిపారు. 2 సార్లు వైరస్ ఒకటే అయినప్పటికీ జన్యుపరంగా కొన్ని మార్పులు గమనించినట్లు చెప్పారు. అయితే ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఒకరికి జూన్లో కరోనా సోకిందని తెలిపిన డైరెక్టర్ వారి ద్వారా అతనికి మరోసారి వైరస్ సోకినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పరిశోధన వ్యాసాలను ఎక్కడా ప్రచురించలేదన్న పండోరి, వైరస్ బారి నుంచి కోలుకున్నవారు తిరిగి అనారోగ్యం బారిన పడితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపారు. రాష్టంలో ఏడాది సీజనల్ వ్యాధులు బాగా తగ్గాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల వంటి కార్యక్రమాలు ఇందుకు దోహదం చేశాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల క్రియాశీల భాగస్వామ్యమే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసింది. పల్లెలు, పట్టణాల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో మురుగునీటి కాల్వల నిర్మాణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారికి జరిమానాలు విధించారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇళ్లలోని నిల్వ నీటిని తొలగించాలంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. కోయిల్సాగర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కోయిల్సాగర్ జలాశయంలో 3 రకాలకు చెందిన 7 లక్షల చేపపిల్లలు వదిలారు. తొలుత కోయిల్సాగర్ వద్ద హరిత హోటల్ నిర్మించి ఆ తర్వాత దశల వారీగా అభివృద్ది చేస్తామని తెలిపారు. జలాశయం వద్ద హాట్స్, బోటింగ్కున్న అవకాశాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
కోయిల్ సాగర్ ను పూర్తి స్థాయి నీటిపారుదల ప్రాజెక్టు గా మార్చనున్నామని, జూరాల నుంచి కాకుండా భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జలాశయాన్ని నింపుకునే అవకాశాలున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ కోయిల్ సాగర్ ప్రాంతాన్ని బ్రహ్మాండమైనటువంటి మంచి టూరిజం స్పాట్ గా కూడా దీన్ని చేస్తాం. ఇక్కడ బోటింగ్ కానీ ఫిషింగ్ కానీ ఇంకా గెస్ట్ హౌస్ కానీ హోటల్ కానీ చేస్తాం. మా టూరిజం ఎండీ గారు కూడా అడగగానే ఇమీడియట్గా చెప్పాం కానీ ఉదయం వచ్చి కన్సల్టెంట్ తీసుకొచ్చి వారు మొత్తం కూడా తయారు చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా కోయిల్కొండ కూడా చరిత్రాత్మకమైన ప్రాంతం కనుక కోయిల్కొండ గుట్ట మీద కూడా అక్కడ కూడా పనులు స్టార్ట్ అయినాయి. మరి కోయిల్కొండ కానీ కోయిల్ సాగర్ కానీ మహబూబ్ నగర్ కానీ బ్రహ్మాండమైనటువంటి టూరిజం ప్రాంతాలుగా చేసేటట్లు అతి త్వరలోనే దాన్ని కూడా ప్రణాళిక చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత విత్తన భాండాంగారంగా ప్రసిద్ధిగాంచిన తెలంగాణ విత్తన రంగం అభివృద్దికి చేయూతనిస్తామని నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు చెప్పారు. రాష్ట ప్రభుత్వం మెగాసిట్ పార్కు ఏర్పాటుకు ముందుకొస్తే తక్కువ వడ్డీకే రుణాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా అనువైన ప్రాంతంలో 1,000 నుంచి 2,000 ఎకరాల్లో మెగాసిట్ పార్కు ఏర్పాటు చేస్తే అనేక పరిశ్రమలు వస్తాయని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ ఫ్యాప్సీ భవన్లో టీఎస్ సీట్స్ ఆధ్వర్యంలో నాబార్డు చైర్మన్ గా నియమితులై నగరానికి వచ్చిన డాక్టర్ చింతల గోవిందరాజులను ఘనంగా సన్మానించారు. రాష్టంలో విత్తన రంగం పరిశ్రమ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, నాబార్డు ఆర్థిక సాయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. విత్తనోత్పత్తికి సంబంధించి ప్రాసెసింగ్, పోస్ట్ ప్రొడక్షన్, నిల్వ, రవాణా, ఎగుమతుల వంటి యాంత్రీకరణ పెరగాల్సిన అవసరముందని గోవిందరాజులు వివరించారు. ఇవాళ 37 రకాల పర్పస్లకి మనం ఆర్ఎడిఎఫ్ లోన్స్ ఇవ్వడం జరిగింది. అందులో అగ్రికల్చర్ కాలేజీ బిల్డింగ్స్కి ఇవ్వచ్చు, ఫార్మ్స్కి ఇవ్వచ్చు, మెడికల్ కాలేజెస్కి ఇవ్వచ్చు, అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్కి ఇవ్వచ్చు, వీటికైనా ఇవ్వచ్చు. తెలంగాణ స్టేట్ వాళ్ళు వాళ్ళు కనుక ఏదైనా ప్రపోజల్ ఇచ్చేసి మేము ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఒక సీడ్ పార్క్ మేము డెవలప్ చేస్తాం. ఒక 1,000 ఎకరాల, 2,000 ఎకరాల అది ఇయర్ మార్క్ చేసి ఇదంతా ఓన్లీ సీడ్కి, దానిలో రకరకాల సీడ్ కంపెనీ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళ సీడ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవడానికి, బ్రీడర్ సీడా, ఫౌండేషన్ సీడా, సర్టిఫైడ్ సీడా, రీసెర్చ్ పర్పస్సా, ఏదైనా చేయడానికి వాళ్ళకైనా చేసుకుంటే అది వస్తుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన 10 మంది కరుడుగట్టిన అంతరాష్ట దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే సభ్యులు అడ్డొస్తే మారణాయుధాలతో అంతమొందించడానికి వెనుకాడరు. రాష్టంతో పాటు ఇతర రాష్టాల్లోనూ దొంగతనాలు చేశారని సైబరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. యూపీ ధన్పురా 500 మంది నివసించే ఓ కుగ్రామం. ఆ పల్లెవారంతా దొంగతనాల్లో ఆరితేరినవారే. ఆ గ్రామం నుంచి జత కలిసిన 10 మంది జగద్గిరిగుట్ట అడ్డాగా నివసిస్తున్నారు. పగలంతా పండ్ల వ్యాపారం చేస్తూనే రెక్కీ నిర్వహిస్తారు. బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని రాత్రిళ్లు చోరీలకు తెగబడతారు. అడ్డొచ్చిన వారిని మట్టుబెట్టేలా తుపాకీలతో కాల్పులకు వెనకాడరు. స్క్రూడ్రైవర్ మొదలు రాడ్లు, గడ్డపార ఇలా గోడలను బద్దలు కొట్టే పరికరాలు వెంట తెచ్చుకుని మరీ చోరీకి పాల్పడటం వారి నైజం. జగద్గిరిగుట్ట, శంషాబాద్ పోలీసులు సంయుక్తంగా పక్కా ఆధారాలు సేకరించి దొంగల ఆట కట్టించారు. పలు నేరాలకు పాల్పడ్డ వారిని కటకటాల్లోకి నెట్టారు. 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ఒక ఇంపార్టెంట్ ఇంటర్ స్టేట్ అఫెండర్స్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. యూపీ స్టేట్ కి చెందిన ఈ గ్యాంగ్ ముఖ్యంగా ఈ బంగారు దుకాణములు, జ్యువెలరీ షాప్స్ ని టార్గెట్ చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం మనము ఈ రోజు 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2 వెపన్స్, 15 అమ్యునేషన్స్, 1 DCM వెహికల్, 2-వీలర్ వెహికల్, ఈ అఫెన్స్ కమిట్ చేయడానికి యూజ్ చేసే ఇంప్లిమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితి పట్టి ఆ ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తారు. కొన్నిసారి గోడని పగలగొట్టి చేస్తారు, కొన్నిసారి లాక్ ఓపెన్ చేసి చేస్తారు. ఈ గ్యాంగ్ ని ఈ రోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. తొలుత ముఠా సభ్యులు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు దుకాణంలో దొంగతనానికి యత్నించారు. వెనుక గోడను పగలగొట్టి ప్రవేశించే క్రమంలో వ్యక్తి గమనించగా అతనిపై కాల్పులు జరిపి చిన్నగా జారుకున్నారు. 15 రోజుల్లో మరో చోరీకి యత్నించారు. 3వ ప్రయత్నం చేస్తున్న క్రమంలో మాటు వేసిన పోలీసులు ఆధారాలతో పాటు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముఠాను పట్టుకున్నారు. ఈ ధన్పురా విలేజ్ నుంచి 7 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ఒక దాదాపు 500 మంది ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు డైలీ బేసిస్ పైన కలుస్తూనే ఉంటారు. అక్కడ రెక్కీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ ని టార్గెట్ చేయడానికి రాత్రి వెళ్తారు. 11 ఓ క్లాక్ మధ్యలో అక్కడ వెళ్ళి అక్కడ ఒకరు ఇద్దరు దిగి ఆబ్జర్వ్ చేస్తారు. ఆ షాప్ ఎట్లా ఉంది, టెరైన్ ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి వాళ్ళని టార్గెట్ చేయవచ్చు, ఎవరు చుట్టుపక్కల ప్రజలు ఉన్నారా, ఏమున్నారని చెప్పి ఒక రెక్కీ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు అక్కడ పోయి ఆఫెన్స్ చేయడానికి పోతే వీళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ ఆబ్జర్వ్ చేస్తారు.
ఎవరు రాకుండా. సో ఈ టైప్ వాళ్ళు ఆఫెన్స్ చేస్తుంటారు. ఈ ఆఫెన్సెస్ చేసినప్పుడు ఎవరైనా వ్యక్తులు మధ్యలో వస్తే వాళ్ళు కొట్టడము లేదంటే ఫైర్ చేయడము, వాళ్ళు చంపడానికి కూడా వెనక చూడరు, డెడ్లీ వెపన్స్ తో కూడా అటాక్ చేస్తారు. ఉదయమేమో ఫ్రూట్ వెండర్స్ గా అక్కడ జగదగుట్ట ఏరియాలో అంబేద్కర్ నగర్ లో ఫ్రూట్ వెండర్స్ గా వాళ్ళు సామాన్య జీవనం గడుపుతారు, బట్ వెనక చేసేదేమో దొంగతనము. బంగారం దుకాణ యాజమానులు సెక్యూరిటీ సిస్టమ్, అలారం తో పాటు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సజ్జనార్ సూచించారు. రుణాల పేరిట బ్యాంకును మోసం చేసిన అభియోగాలపై హైదరాబాద్కు చెందిన సర్వోమాక్స్ ఇండియా లిమిటెడ్పై సీబీఐ కేసు నమోదైంది. సర్వోమాక్స్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావు, ప్రమోటర్ డైరెక్టర్ పి చంద్రశేఖరరెడ్డిపై బెంగళూరులోని సీబీఐ బ్యాంకింగ్ నేరాల విభాగంలో కేసు నమోదు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలు ఉత్పత్తి చేసే సర్వోమాక్స్ కంపెనీ హైదరాబాద్లోని చర్లపల్లి, మెదక్ జిల్లా పాషమైలారం, పశ్చిమ గోదావరి జిల్లా పెద్దాపురం, కర్ణాటక హుడీలో యూనిట్లు నిర్వహించింది. సర్వోమాక్స్ తప్పుడు పత్రాలు, పూచీకత్తులతో 2013 నుంచి 2017 మధ్య మోసపూరితంగా రుణాలు తీసుకున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు 95 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు సీబీఐ సర్వోమాక్స్ కంపెనీపై కేసులు నమోదు చేసింది. విశాఖలో కలకలం రేపిన ఎస్సీ యువకుడి శిరోముండనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాధిత యువకుడిని కర్రలతో చితకబాదడం సహా శిరోముండనం చేయించిన దృశ్యాలను మీడియా ముందుంచారు. బాధిత యువకుడిని కర్రలు, రాడ్లతో చితకబాది శిరోముండనం చేయించిన దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపెట్టారు. నటుడు, నిర్మాత నూతన్ నాయుడి భార్య సహా 7 కేసులు నమోదు చేశారు. బాధిత యువకుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తూ ఈ నెల 1 మానేశాడు. ఫోన్ చోరీకి గురైందని నూతన్ నాయుడి భార్య మధుప్రియ గురువారం యువకుడిని ఇంటికి పిలిపించింది. ఫోన్ విషయమై నిలదీసింది. శుక్రవారం మరోసారి పిలిపించి కర్రలు, రాడ్లతో దాడి చేయించి శిరోముండనం చేయించినట్లు సిపి మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నూతన్ నాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఉన్నతమైన సమాజానికి భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన మన భాష, మన సమాజం, మన సంస్కృతి అంతర్జాల సదస్సును ప్రారంభించారు. గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాష, సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడ ఉన్నామనే అంశాన్ని సింహావలోకనం చేసుకోవటం ముదాహమని వ్యాఖ్యానించారు. ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని గిడుగు భావించారన్న ఆయన, అందుకే పుస్తకాల్లో సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహనీయుడికి అందించే నిజమైన నివాళి అని చెప్పారు. ప్రపంచీకరణ వల్ల భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక భాషల మీద ఆయా ప్రాంతాల యూనివర్సిటీలో అధ్యయనాలు జరగాలని సూచించారు. పురోభివృద్ధిని కోరుకునేవారు మాతృభాషను మరవకూడదని పిలుపునిచ్చారు. దేశ ఆహార శుద్ది రంగానికి సంబంధించి కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్ను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇదే సమయంలో వంట నూనెల దిగుమతి తగ్గించే దిశలో ప్రయత్నాలు జరగాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్లో ఝాన్సీ లక్ష్మీబాయి కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల పాలనా భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన మోదీ, కరవు పీడిత ప్రాంతమైన బుందేల్ఖండ్ రైతులకు సూక్ష్మ బిందు సేద్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటం సహా సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న రీతిలో నీటిని వాడుకునేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. భారత ప్రజాస్వామ్యంపై నియంతృత్వ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు ద్వేషం, హింసా నిమిషాన్ని చిమ్ముతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయన్న సోనియా, భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్లో నిర్మించే అసెంబ్లీ భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రస్తుతం దేశంలో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 తర్వాత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై ఇలాంటి దాడి జరుగుతుందని ఆనాటి స్వాతంత్ర సమరయోధులు ఊహించి ఉండరని సోనియాగాంధీ అన్నారు. నియంతృత్వ పోకడలతో ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్యం పునాది పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని సోనియా విజ్ఞప్తి చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఒడిశాలో వరదల ధాటికి ఇల్లు కూలి మరో 5 ప్రాణాలు కోల్పోయారు. మయూర్ భంజ్, సుందర్గఢ్ జిల్లాలో ఇప్పటికే 7 మృత్యువాత పడగా మరో 2 గల్లంతయ్యారు. పశ్చిమ బెంగాల్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని శీలాబతి నది ఉప్పొంగగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఘాటల్ ప్రాంతంలోని ప్రజలంతా పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఢిల్లీ సమీపాన గల పాత యమునా బ్రిడ్జ్ వద్ద రికార్డు స్థాయిలో నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో మేరట్ పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో 30 పాత ఇళ్లు కూలిపోగా రహదారులు ధ్వంసమైనట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల ధాటికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హౌషంగాబాద్ జిల్లాలోని ఇటాసి వద్ద ఉన్న తవా జలాశయం 13 గేట్లను ఎత్తి 5,33,000 పైగా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలో వర్షాలకు కుండచర్యలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు సైతం పాక్షికంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్నీ జిల్లా ఉమారియాపాన్లో వర్షానికి తడిసిన ఓ గోడకులి 4 చిన్నారులు మృతి చెందారు. రోడ్డుపై చిన్నారులు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు గోడ కూలింది. మట్టి పిల్లలు పడటంతో 4 చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.